ఫ్రెండ్స్, నా పేరు హరిప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్. ఫ్రెండ్స్, మీరు నా ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా పేరు హరిప్రసాద్. ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ చదువుతున్నారా? లేదా మీ పిల్లలు 10వ తరగతి చదువుతున్నారా? ఫ్రెండ్స్, ఒకవేళ మీ పిల్లలు 10th క్లాస్ పాస్ అయ్యారా, అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు కానీ, 10th రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు కానీ పాలిటెక్నికల్ ఎంట్రన్స్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారనమాట. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు అనేటివి నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పాలిసెట్ 2018 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి నోటిఫికేషన్ వదిలారు ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాలిసెట్ అంటే కదా, ఏపీ పాలిసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్, సారీ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క నోటిఫికేషన్ అనేది ఏపీ ప్రభుత్వం వదిలిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అన్నమాట. ఇది మన రాష్ట్రంలో కల్పించే విద్యార్థులను పరీక్షించడానికి రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష అన్నమాట. ఏపీ పాలిసెట్ వివిధ ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు ప్రవేశించేందుకు ఒక గేట్వేగా పనిచేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ పాలిసెట్ 2018 యొక్క వివరాలను విద్యార్థులు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాలిసెట్కు సంబంధించి పరీక్షా తేదీలు అన్నీ మీకు ఈ డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది ఈ ఎంట్రన్స్ టెస్ట్కి, ఈ డిప్లొమా ఎంట్రన్స్ టెస్ట్కి. ఇది ఆన్లైన్లో ఎన్నో తేదీ అంటే మార్చి 19వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఇది 2018 ఏప్రిల్ 13వ తేదీ వరకు ఎండింగ్ డేట్ అనమాట. 2018 మార్చి 19 నుంచి 2018 ఏప్రిల్ 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క హాల్ టికెట్స్ వచ్చిందను ఎన్నో తేదీ వస్తాయి అంటే కదా, హాల్ టికెట్స్ 3వ వారంలో వస్తాయి. అలాగే ఫ్రెండ్స్, 28వ తేదీ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఈ ఎంట్రన్స్ టెస్ట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 28వ తేదీ ఉంటుంది. మే 2వ వారంలో వచ్చిందను రిజల్ట్ వస్తాయి ఫ్రెండ్స్. మే 2వ వారంలో రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ లాస్ట్ వారంలో వచ్చిందను కౌన్సిలింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసుకోండి, ఎగ్జామ్ డేట్ వచ్చిన 28వ తేదీ అనమాట. నెక్స్ట్ మిగతా వివరాల్లోకి వెళ్తే కన్నా చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లై చేసుకునే విధానం వచ్చిందని పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీని యొక్క ఈ ఎగ్జామ్కి సంబంధించి ఫీజు ఎంత అంటే కన్నా, ఒక క్యాండిడేట్కి వచ్చిన 330 రూపాయలు అనమాట. 330 రూపాయలు ఈ ఫీజుని ఎక్కడ కట్టాల్సి ఉంటుందంటే, మీ సేవలో కావచ్చు, మీ సేవలో కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కానీ హెల్ప్ లైన్ సెంటర్లు, పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్ల ద్వారా అయినా కట్టచ్చు అనమాట. ఆన్లైన్లో కూడా కట్టచ్చు ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్ ఫీజు అనేది. తర్వాత మ్యాటర్లోకి వెళ్తే కన్నా, ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయ్యేది ఎవరెవరు అంటే కన్నా, అతను ఎలిజిబుల్ ఎగ్జామ్ రాయాలి అనుకునే వ్యక్తి వచ్చిందను భారతీయ పౌరుడై ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, అతను ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసం ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పాఠశాలల నుండి క్వాలిఫైయింగ్ పరీక్షను విద్యార్థి తప్పక అర్హత పొంది ఉండాల్సింది ఉంటుంది అన్నమాట. అలాగే ఈ క్వాలిఫికేషన్స్, ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చిందని 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా 10th క్లాస్ ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వ్యక్తి అయినా కానీ ఎలిజిబుల్ అవుతాడనమాట. ఈ దీనికి సంబంధించినను ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంకో విషయాలు ఏంటంటే, దీనికి మోడల్ ఎగ్జామ్ టెస్ట్కి సంబంధించిన మోడల్ పేపర్, మోడల్ ఎట్లుంటుంది అంటే కదా, మొత్తం అంతా పెన్తోనే అనమాట, పెన్ను పేపర్ మీదనే ఉంటుంది, ఆన్లైన్లో కాదనమాట. మొత్తం అంతా ఆఫ్లైన్లో ఉంటుంది ఎగ్జామ్ అంతా. దీంట్లో క్వశ్చన్ పేపర్లు 120 మార్కులకు ఉంటాయన్నమాట క్వశ్చన్స్ అనేటివి. దాంట్లో ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు ఫ్రెండ్స్. ఆ టైం వచ్చిందను 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యే ఎగ్జాము 1 గంట వరకు ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్ అనేది 11 గంటలకు స్టార్ట్ అయ్యి 1 గంట వరకు ఉంటుంది ఎగ్జామ్ అనమాట.
విషయాలు తెలుసుకునేటువంటి అంటే ఫిజిక్స్కి సంబంధించి 30 మార్కులు క్వశ్చన్ పేపర్లో అడుగుతారు, అలాగే కెమిస్ట్రీకి సంబంధించి 30 మార్కులు అడుగుతారు, అలాగే మ్యాథ్స్కి సంబంధించి 60 మార్కులు అడుగుతారు ఫ్రెండ్స్. మొత్తం అంతా కలిపితే 120 మార్కులు అవుతాయన్నమాట. ఈ క్వశ్చన్ పేపర్ అనేది, ఈ క్వశ్చన్స్ అన్నీ ఏ సిలబస్లో ఉంటాయంటే కన్నా 10th క్లాస్ మీరు చదివారు కదా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఆ 10th క్లాస్లో చదివిన వాళ్ళు చదువుతున్న వాళ్ళు ఆ సిలబస్ అంతా ఉంటుంది అన్నమాట. మీరు ప్రిపేర్ కావాల్సింది, వేరే ఏ బుక్లు కొనాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి 10th క్లాస్కి సంబంధించిన మెటీరియల్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మెటీరియల్ మాత్రమే చదువుకుంటే చాలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందేటువంటి కన్నా ఈ హాల్ టికెట్ అనేది ఏప్రిల్, ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన హాల్ టికెట్ అనేది ఏప్రిల్ 3వ వారంలో విడుదల చేస్తారనమాట. ఆ హాల్ టికెట్ని మీరు ఆన్లైన్లోనే తీసుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లోనే ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్కి ఉండాల్సింది ఉంటుంది అన్నమాట. తప్పనిసరిగా హాల్ టికెట్ని ఎగ్జామ్కి తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఎన్నో తేదీ వస్తాయంటే, కన్నా మే నెలలో వస్తాయన్నమాట. రిజల్ట్ అనేది మే నెలలో విడుదల చేస్తారు. మొత్తం అంతా ఆన్లైన్లోనే వదులుతారు. ఆన్లైన్లో చూసుకునేసి మీరు రిజల్ట్ని ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్నో ర్యాంకులో ఉన్నారనేసి పూర్తిగా మెరిట్ జాబితా అంతా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఈ పాలిసెట్కు సంబంధించి ఈ ఫలితం యొక్క ప్రకటన తర్వాత కౌన్సిలింగ్కు సంబంధించిన సమాచారం వచ్చి ఈ ప్రముఖ వార్తాపత్రికలలోనూ వెబ్సైట్లలోనూ అందించబడతాయన్నమాట. అలాగే ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే కన్నా జూన్ నెల మరియు జూలై నెలలో జరుగుతుంది అన్నమాట. కౌన్సిలింగ్ సమావేశం సందర్భంలో వచ్చిందను విద్యార్థులు ఈ కోర్సుని మొత్తం ఏ కోర్సు ఏదైనా ఎలక్ట్రికలా మెకానికలా సివిలా ఇంకా కంప్యూటర్సా ఏది కావాలంటే సెలక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీకు కాలేజెస్ని కానీ కోర్సులు కానీ సెలక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ క్యాండిడేట్స్ ఏమేమి తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది అంటే కన్నా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే ఈ పాలిసెట్కి సంబంధించి హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకొని ఉంటారు కదా ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆ హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ప్లస్ ఆ ర్యాంక్ కార్డు తీసుకెళ్ళాలి. మీ స్కోర్ కార్డు ఉంటుంది కదా ఆన్లైన్లోనే స్కోర్ కార్డు కూడా తీసుకోవచ్చు, ఆ స్కోర్ కార్డు తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది. అలాగే మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ నేటివిటీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టీసీ, 10th క్లాస్లో మీరు పాస్ అయిన తర్వాత టీసీ ఇస్తారు కదా స్కూల్లో హెడ్ మాస్టర్, ఆ టీసీని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఉంటుంది. అలాగే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఏ కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్లో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఏపీ పాలిసెట్కి సంబంధించిన సమాచారం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.